ఈ షార్క్ సిలియోసిస్ అనే వ్యాధితో బాధపడుతుంది. ఈ పంచింగ్ బ్యాగ్లో మనిషి ఉంటాడు, సడన్గా బయటకు వస్తాడు, కామెడీగా ఉంటుంది. డాగ్ ఓనర్ తనకి ట్రష్ ఫాల్ నేర్పిస్తున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో ఈ జెట్ ప్లేన్ వెనకాల ఉంది కదా, దీన్ని వేపర్ కోన్ అంటారనమాట. ఇది జస్ట్ సాటిస్ఫైయింగ్ వీడియో, టైం పాస్ వీడియో అనమాట. ఈ డాగ్ చాలా యాక్టివ్గా ఉంది. సో సడన్గా ఒక కార్ వచ్చి ఆ పోలీస్ కారుని గుర్తుంది, కానీ ఎవరికి ఏ యాక్సిడెంట్ అవ్వదు, ఎందుకంటే ఆ పోలీస్ అయినా ఆ అమ్మని ఆవిడని వెంటనే స్పీడ్గా బయట లాగేసి పక్కకు లాగేతాడు. ఈ జుట్టు లేటికే అంటే తన ఓనర్కి ఏం చెప్పాలి తలుచుకుంటుందో అనుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగ ఎప్పుడైనా వెండింగ్ మిషన్ మీరు ట్రై చేశారా? దీన్ని చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే గ్రిల్స్ పైనుంచి ఎప్పుడూ ఎక్కకూడదని నాకు బాగా అర్థమైంది. పొట్టి వాళ్ళు అయితే అసలు ఎక్కకూడదు, నిక్కర చిరిగిపోద్ది. అది చిన్నది కాబట్టి సరిపోయింది. ఇది ఒక ఈగ చూస్తే ఎలాగ ఉంటుందన్నమాట, దాన్ని ఎలా క్లీన్ చేసుకుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు హారన్తో ఎవరైనా మ్యూజిక్ చేశారా కారులో ఉన్నప్పుడు? నేనైతే 2-3 సార్లు చేశాను సరదాగా కామెడీగా. ఇవి నార్థర్న్ హెమిస్ఫియర్ లైట్స్ అంటారు. ఇవి ఎక్కువగా అంటార్క్టికా, అలాస్కా, అక్కడ హిమాలయాలు ఎక్కువగా ఉండే ప్రదేశంలో వస్తుంది. సో నార్థర్న్ హెమిస్ఫియర్లో కూడా ఉంటుంది. ఈ వీడియో ఇంతే.